కేటాయింపులు చేయలా, ఆ బడ్జెట్ కేటాయించిన దాంట్లో మాకు అసలు బడ్జెటే ఇవ్వాల. అంటే బీసీలని ఎన్నికల్లో పావులుగా వాడుకుంటావు, బీసీల ఓట్లు వేయించుకుంటావు, బీసీల ఓట్లతో నువ్వు గెలుస్తావు, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కుతావు, పరిపాలన చేస్తావు. నీకేమో ఇతర దేశాల నుంచి ఎవరైనా నీకు కమిషన్లు ఇచ్చేవాళ్ళు, కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకోటి ఇచ్చేవాళ్ళు వస్తేనేమో నువ్వు రెడ్ కార్పెట్ వేస్తావు. మా పుట్టకూటి కోసం నీకు చెప్పుకోవడానికి వస్తే తరిమి కొడతావు. చంద్రబాబు నాయుడు గారు, మేమేం అడిగాం? మా బీసీ సోదరులు నిన్నేం అడిగారు? మత్స్యకారులు అడగనివ్వండి, నాయీ బ్రాహ్మణులు అడగనివ్వండి, యాదవులు అడగనివ్వండి, గౌళ్ళు అడగనివ్వండి, బోయలు అడగనివ్వండి, ఏం అడిగారయ్యా బాబు గారు? నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి, నువ్వు ఎన్నికల వాగ్దానంలో చెప్పిన దాన్ని చెయ్యి బాబు అని మేము అడిగితే మేమేమన్నా కాంట్రాక్ట్లు అడిగామా? లేకపోతే నీకు వచ్చే కమిషన్లో మేమన్నా వాటాలు అడిగామా? మేము అడిగింది ఏంటి? మా వృత్తి, మా వృత్తికి న్యాయం చేయండి, మాకు భద్రత కల్పించండి అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఒక వీధి రౌడీలాగా నువ్వు ప్రవర్తించావంటే రాష్ట్ర ప్రజలందరూ చూడట్లేదా? ఈరోజున మేమేమన్నా నీ ఇసుకలో, మీ ఇసుకలో దోచుకుంటున్న కోట్లాది రూపాయల దాంట్లో మాకు లాభం ఇవ్వయా, మాకు కూడా వాటా ఇవ్వమని అడిగామా? మట్టి దోచుకుంటున్న దాంట్లో ఏమైనా వాటా ఇవ్వయా, మాకు ఏదైనా లాభం ఇవ్వమని అడిగామా? లేకపోతే బొగ్గులో వాటా ఇవ్వమన్నావా, లేకపోతే మందులో వాటా ఇవ్వమన్నావా, రాయిదారి భూముల్లో వాటా ఇవ్వమన్నావా, లేకపోతే మీ అబ్బాయి లోకేష్ బాబు గారు తీసుకునే కాంట్రాక్ట్ల కమిషన్లో మేమేమైనా వాటా ఇవ్వమన్నావా? మాకు రావాల్సిన నువ్వు న్యాయంగా మాకు ఇస్తానన్న దాంట్లో, మీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో మాకు న్యాయం చెయ్యి బాబు, చంద్రబాబు అని చెప్పేసి మేము అడిగితే గుడ్లేరా చేసి పళ్ళు కొరుకుతా, మా మీదకి, మా బీసీల మీదకి నీ ప్రతాపం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? పట్టుకోమలన్నావు, పార్టీకి విన్నెముకలు అన్నావు, బీసీలు లేనిదే తెలుగుదేశం పార్టీయే లేదని చెప్పావు. ఎన్నికల్లో ఒక మాట, గద్దె నెక్కిన తర్వాత ఇంకొక మాట. ఇటువంటి దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రవర్తించిన తీరుకి తప్పనిసరిగా చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా సరే, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అయినా సరే, మా వర్గాల మీద, మా బీసీల మీద దాడులు చేయాలని చూస్తే, లేకపోతే గుడ్డురిమితే, పళ్ళు కొరికితే, కొట్టే విధంగా మీదకొస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన ఈ విధంగా ప్రవర్తించడం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా మినిమం వేజెస్ అంటే కనీస వేతన చట్టం గురించి కూడా తెలియని ఈ అసమర్థ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండటం తగునా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దయచేసి మమ్మల్ని పావులుగా వాడుకోకుండా మా ప్రతాపం చూస్తావు. నువ్వు చేసిన దుర్మార్గమైన ఈ రాజకీయ క్రీడలో మా బీసీలని నువ్వు ఏ విధంగా పావులుగా వాడుకున్నావో రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలంతా కూడా సంఘటితంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాం. ఎందుకంటే బడ్జెట్ అన్నావు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి 50,000 కోట్లకి కనీసం 25% బడ్జెట్ కూడా బీసీలకి కేటాయించని అసమర్థ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
మిగిలిపోతాడు. బీసీలంతా సంఘటితంగా బీసీ సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుర్మార్గ క్రీడను మనం అందరం చూస్తున్నాం మొన్న మత్స్యకారుల మీద, ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరుల మీద, దళితుల మీద, ఇన్ని వర్గాల మీద ఈయన మన మీద కక్ష పెంచుకున్నవాడు. మనం సీటునెక్కిస్తే, గద్దెనెక్కిస్తే, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే మనం ఈయనకు పనికి రావట్లా. ఈయన కావాల్సిందల్లా కమిషన్లు ఇచ్చేవాళ్ళు, లంచాలు ఇచ్చేవాళ్ళు, రాజధానిలో భూములు కొట్టేసే విధంగా ఈయన క్రీడ ఉంది. దీని అందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయే రోజుల్లో చుక్కలు చూపించే విధంగా బీసీలంతా కూడా సంఘటితం కావాలని చెప్పేసి తెలుపుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలంతా కూడా సంఘటితం అవ్వాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీల కోసం, మన హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్న అన్ని వర్గాల ప్రజల్ని పాదయాత్రలో కలుస్తూ ఉన్నాడు, బీసీ సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు. రేపు రాబోయే రోజుల్లో మన బీసీలకి పెద్ద పీట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలంతా కూడా సంఘటితం అవ్వాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా, చంద్రబాబు నాయుడు గారు నీ తీరు మార్చుకోకపోతే బీసీలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.